Hi friends, ee roju manam barbati fry ela tayar cheyalo chuddam. Ee roju manam barbati fry ela tayar cheyalo chuddam. Munduga half kilo barbati teeskoni oka half glass mai neellu taginanta uppu vesi oka whistle pettukundam. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి కరేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు తిరేమత బాగా వేగింది కదండి, ఇప్పుడు ఒక కప్పు ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలి. నేను ఫ్రైకి కాబట్టి పొడుగు పొడుగుగా కోసుకున్నాను. చూసారా అండి, మన బరబట్టి బాగా ఉడికింది. ఇప్పుడు వీటిలో ఉన్న నీళ్ళంతా తీసేసుకుందాం. ఇలా వాటర్ అన్నీ తీసేస్తాం. దీంట్లో చిటికెడు పసుపు వేసి బాగా వేయించుకోవాలండి. దీంట్లో నేను ఉప్పు వేయడం లేదు, మనం ఉడికించేటప్పుడు వేసుకొని ఉన్నాం కాబట్టి ఉప్పు. మళ్ళీ చూసుకొని మళ్ళీ తర్వాత వేసుకుందాం. ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ బరబట్టి కూడా వేసి బాగా వేయించుకుందాం. చూసారా అండి, బాగా వేగింది. ఇప్పుడు దీంట్లో మనం పప్పుల పొడి వేసుకుందాం. ఒక 3 స్పూన్ల మైన పప్పుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు ఈ పప్పుల పొడి లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను, చూడండి. ఇంతేనండి, మన బరాబట్టి ఫ్రై రెడీ అయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుందాం. ఇంతే అండి, మనం బరాబట్టి ఫ్రై రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.